కరోనా లాక్డౌన్ తో తగ్గిన రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. ప్రస్తుతం మాంద్యం మబ్బులు కమ్ముకుంటూ ఉండడంతో సాఫ్ట్వేర్ రంగం సహా టెక్నాలజీ రంగాల్లో స్తబ్దత నెలకొంది. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ పై కూడా పడుతుంది. అయితే దేశమంతా డౌన్ ట్రెండ్ నడుస్తుంటే హైదరాబాద్ లో మాత్రం పెరగడం ఇక్కడ రియల్ ఎస్టేట్ వృద్ధికి బలాన్నిస్తోంది. దీర్ఘకాలానికి స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడి మరే దేంట్లోనూ రాదని ట్రాక్ టు రియాలిటీ నిర్వహించిన తాజా సర్వేలో 76% మంది అభిప్రాయపడ్డారు. అందుకే హైదరాబాదీలు సొంత ఇల్లు ఉన్నా కూడా మరో ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. బడ్జెట్ ను బట్టి విల్లాలు, ఓపెన్ ఫ్లాట్లు, ఫామ్ ల్యాండ్ల వరకు స్థిరాస్తులు కొంటున్నారు. అద్దెలు వస్తాయని కొందరు, దాంతోపాటు విలువ కూడా పెరుగుతుందని వీటిలో పెట్టుబడి పెడుతున్నారు. హైదరాబాద్ లో అయితే సిటీలో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్న వారు సైతం పిల్లల కోసం ఐటీ కారిడార్ లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇల్లు ఇక్కడ ఒకంత ఖరీదే అయినా ఆస్తి విలువ సైతం అదే స్థాయిలో పెరుగుతుందని కొనుగోలు చేస్తున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు. మార్కెట్ లో అత్యంత సురక్షిత పెట్టుబడి ఏంటంటే అదే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులే. కళ్ల ముందు ఆస్తి ఉంటుందనే భరోసా ఎక్కువ మందికి కలిగి ఇందులో పెడుతున్నారు. హైదరాబాద్ లాంటి చోట మార్కెట్ లో ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఇప్పటి వరకు ఉండదు. స్వల్ప కాలంలోనూ ఒడిదుడుకులు తక్కువే ఉంటాయి. కొనుగోలుదారుల అభిప్రాయం కూడా ఇదే. ఆర్థిక మందగమనం వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందులు తక్కువ అని 82% మంది ఈ రియల్ ఎస్టేట్ వైపే మొగ్గు చూపుతున్నారు. దేశంలోని 9 నగరాల్లో అమ్ముడవలసిన ఫ్లాట్లు ఇళ్ల సంఖ్య సెప్టెంబర్ త్రైమాసికంలో 12% తగ్గిపోయింది. 47,75,070కి పరిమితమయ్యాయని అనాలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2021 సెప్టెంబర్ ఆఖరణకు ఈ సంఖ్య 54,849గా ఉంది. విక్రయం అవ్వాల్సిన ఇళ్ల సంఖ్య ఢిల్లీలో 32% ఉంటే బెంగళూరులో 25% బాగా తగ్గింది. హైదరాబాద్ లో మాత్రం ఏకంగా 19% పెరగడం విశేషం. ఈ 9 నగరాల్లో కలిపి 10,08,817 ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడయ్యాయని ఏడాది క్రితం ఇదే కాలంలో ఈ సంఖ్య 8,07,747 మాత్రమేనని వివరించింది. నాణ్యమైన నివాసాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని, ఇందువల్ల అమ్మకాలతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా అధికంగానే ప్రారంభమైనట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.